హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుందో ప్రతి అంశాన్ని కూడా తెలియజేస్తుంది వైఆర్టీవీ నేను ఒకే అంశాన్ని మీ ముందుంచుతున్న తెలంగాణ ప్రజలారా మనం దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాల తర్వాత ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనేక మంది ప్రాణ త్యాగాలు అనేక మంది గాయాలు అనేక మందిపై కేసులు అనేక మందిపై లాఠీఛార్జీలు జరిగిన సంఘటనలు కోకొల్లలుగా చూస్తాం ఇప్పుడు పది సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పరిపాలనకు సంబంధించి చూసాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ప్రజలకు ఆరోగ్యకరంగా ఉందా అనారోగ్యకరంగా ఉందా అనే అంశాన్ని మనం రోజు రోజు చర్చించుకోబోతున్నాం ఎస్ మనం డైరెక్ట్ గా ఒకటే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందా ప్రజలకు కీడు చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది నిజంగా ఆరు గ్యారంటీల అమలు అనేది సాధ్యమని అనుకుంటున్నారా ఆ ఆరు గ్యారెంటీల అమలుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది ఖాయమవుతుందా నిజంగా బంగారు తెలంగాణ వజ్రాల తెలంగాణ అవుతుందా లేకపోతే కేవలం నాయకులు రాజకీయ నాయకులు మాత్రమే మారుతారా అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది సో ఈ అంశానికి సంబంధించి అయితే మనం చూడాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు కూడా మనం ముందుకు వచ్చాయి ఏంటి అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సంబంధించి కొన్ని అంశాలు మీదకి తీసుకొచ్చినప్పుడు అసలు విషయాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి మనం బేరేజ్ వేద్దాం నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అనే విషయానికి సంబంధించి యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను రైట్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు ఇప్పుడేమో బూతుల తెలంగాణ అనే పరిస్థితి వచ్చిందా ఆ విషయానికి సంబంధించి నేను మాట్లాడబోతున్నా నిజంగా అదే అంశాన్ని మేము ముందు ఆ తెర మీదకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా సో అలాంటి పరిస్థితులకు సంబంధించి ఏం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మొత్తానికి ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారంటీల కంటే ముందు నేను మరో అంశాన్ని తెర మీదే తీసుకొస్తా ఎస్ ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో మాటలకు సంబంధించి ఒకసారి చూద్దాం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు తెలంగాణ సమాజానికి అంటే నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశంగా మారుతుంది ఈ నాలుగు కోట్ల మందికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దిక్సూచిగా ఉండాలి మరి దిక్సూచిగా ఉంటున్నాడా లేదా అనే విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో మొత్తానికి బంగారు తెలంగాణనా భూతుల తెలంగాణనా ఎలా అయిపోయింది నా తెలంగాణ అనేది చూసే ప్రయత్నం అయితే ఒకసారి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి నీ బిడ్డలకు ఉద్యోగాలు లేకుంటే నీకు దుఃఖం వచ్చింది ఉన్న ఫలంగా వారికి పదవులు కట్టబెట్టినావు మరి పదేళ్ళుగా పెళ్లి కాకుండా ఉద్యోగాలు లేకుండా పేద బిడ్డలు రోడ్ల మీద వీధుల వెంబడి తిరుగుతూ చెట్లకు ఉరి చచ్చిపోతూ ఉంటే ఏ ఒక్క రోజైనా పేదల బిడ్డల గురించి ఆలోచించినావా నువ్వు మనిషివేనా అంటూ ఆ మానవ రూపంలో ఉన్న మృగానివా కేసీఆర్ మేము అధికారంలోకి రాగానే ఇరవై ఐదు వేల మంది ఆ మందికి నియామక పత్రాలు అందించినాం మార్చి రెండున మరో ఆరు వేల ఉద్యోగాలు ఇయ్యబోతున్నాం గ్రూప్ వన్ కు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినాం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తానికి ఏం జరిగింది ఎట్లెట్ల జరిగింది అనేది ఒకసారి అయితే చూద్దాం ముఖ్యమంత్రి గారు అంటున్న మాస్టర్ మాటలకు మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఈరోజు నేను చర్చించబోతున్నా ఇక్కడ ఏమన్నారు ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అర్థమైందా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఇగో మేము అధికారంలోకి రాగానే ఇరవై ఐదు వేల మందికి నియామక పత్రాలు అందించినాం నియామక పత్రాలు ఇక్కడ ఎక్కడా ఇది ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట ఇరవై ఐదు వేల ఉద్యోగ నియామక పత్రాలు మాత్రమే అందించను దిస్ ఇస్ క్లా క్లారిటీ ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల నియామక పత్రాలు ఇచ్చాడు ఇది కీలకమైన పాయింట్ చైర్మన్ చైర్మన్గా కొత్తగా ఎవరు వచ్చిళ్ళు మాజీ డిజిపి ఉన్న మహేందర్ రెడ్డి అంటారు ఏ నచ్చింది మాజీ డీజీపీగా ఉన్న ప్రస్తుత చైర్మన్ టిఎస్పీఎస్సి కి సంబంధించి చైర్మన్ వచ్చింది ఈ చైర్మన్ కు సంబంధించిన సభ్యులది పూర్తి స్థాయిలో ఇందులో ఒక ఆంధ్ర వ్యక్తి ఉన్నాడు అనే ఆరోపణ కూడా ఉన్నది దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు సో నోటిఫికేషన్ ఎక్కడైనా ఇచ్చారా ఈ నోటిఫికేషన్ ఎక్కడా రాలే కదా మరి ఇరవై ఐదు వేల నియామక పత్రాలు ఎవరిచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కానీ నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు ఈ ఇరవై ఐదు వేల నియామక పత్రాలకు నోటిఫికేషన్ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ వీటి పరీక్ష నిర్వహించింది బిఆర్ఎస్ పార్టీ వీటి రిజల్ట్స్ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ వీటి నియామకానికి రంగం సిద్ధం చేసింది బిఆర్ఎస్ పార్టీ ఫైనల్ గా ఎన్నికల కోడ్ తోని ఆగిపోయింది లేకపోతే ఈ ఇరవై ఐదు వేల ఖాతా ఈ ఇరవై ఐదు వేలు ఎవరిచ్చినట్టు ఎవరు నిర్వహించినట్టు అంటే బిఆర్ఎస్ పార్టీ అంటే గతంలో కూడా మనం చాలా వరకు కూడా మాట్లాడుకుంటా ఉంటాం ఏమని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చాలా అంశాలలో కూడా ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ఏమేం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి మందికి పుట్టిన కొడుకు మన కొడుకే అనుకుంటే ఎంతవరకు కరెక్టు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలను ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం నూరు ఆరు అయినా కాళ్ళు కింది వేచి తలకాయ మీద వేచిన తలకాయ కింది వేచి కాళ్ళు మీదకి పెట్టిన క్లారిటీ ఏంటి అంటే ఇక్కడ ఒకటే అంశం ఇరవై ఐదు వేల ఉద్యోగాలను ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ దీనిని నియామకం నియామక పత్రాలు ఇచ్చి తన ఖాతాలో వేసుకున్నది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చిన్న క్లారిటీ గుర్తు పెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఎందుకు చెప్తున్నానంటే టిఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలలో ఏం జరుగుతున్నది ఏంటి అనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో పూర్తిగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చింది పిఆర్ఎస్ పార్టీ వీళ్ళ ఖాతాల వేసుకోవడంలో ప్రచారంలో కూడా అయ్యి అంటే అక్కడ కూడా కాలేదు ఎందుకు అంటే టిఎస్పీఎస్సికి సంబంధించి తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులకు కూడా తెలుసు ఏమని తెలుసా అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అంటున్నారో ఈ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కూడా ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఫిలప్ చేయలేదు ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఫిలప్ చేసిందని యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి ఇక్కడ జరిగేది ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాష పరిభాష పదాలు వాటి అల్లిక ఎట్లున్నది అనేది తెలంగాణ సమాజం కాస్త ఆగాదు వందలో ఎనభై శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాషకు సంబంధించి వందలో ఎనభై శాతం మంది అంగీకరించట్లేదు ఎందుకు అంగీకరించట్లేదు అంటే నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమన్నాడు మీ అందరికీ ఉండి ఉండాలి కష్టపడి ఒక్కొక్కడిని తొక్కుకుంటూ పై పైకి వచ్చిన అనేది ఒకటి అన్నాడు మీకు ఇప్పుడు ఆ మాట కూడా వినబెడతాయి ఎందుకు అంటే అది చాలా కీలకం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన విషయం మనం అందరం ఒకసారి చూద్దాం బహిరంగ సభకు సంబంధించి ఏం మాట్లాడండి ఇగో ఏమన్నాడు సారు అంటే ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలో ఆరు నెలల్లో ఉంటే గ్రామాలలోకి వచ్చే వాళ్ళను ఏం చేస్తారట అంటే చెట్టు ఉంటది కదా ఈ ఆప చెట్టు తుమ్మ చెట్టు ఏదో షెట్టు ఉంటది కదా ఇడ చెట్టు కట్టేసి వీళ్ళకట్ట తొండలు జొర్రిస్తాడట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న భాష మరి ఎందుకు అంత అపనమ్మకం అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణల కంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మీరందరూ దయచేసి ఆలోచించాలి మిత్రులారా ఏంది అంటే బీఆర్ఎస్ కేవలం గతంలో ఆ స్టేషన్ గన్పూర్ కు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి గారు దాంతో పాటు జనగామాకు సంబంధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంకో ఇద్దరు ముగ్గురు అన్నారు బహుశా ఇక అంతకు మించి ఎవరు ఎక్కడా కూడా మాట అనలేదు ఇక్కడ ఎవరు ఖచ్చితంగా కూడా కేసీఆర్ కానీ ఇతరత్ర కానీ ఎవరు మాట్లాడిన దాఖలాలు కూడా లేవు సో కాబట్టి నేనేమంటున్నానంటే భయం బిఆర్ఎస్ పార్టీ అన్నందుకు మాత్రం లేదు ఎవరి అంటే గతంలో కూడా కడియం శ్రీహరి చాలా క్లారిటీగా చెప్పిండు ఏమని చెప్పిండు ఏది నేను ఏ స్కూల్లోనైతే చదువుకున్నానో అదే స్కూల్లో నేను జూనియర్ సీనియర్ను రేవంత్ రెడ్డి అనేటైన జూనియర్ నీ ప్రభుత్వం ఉండాలని ఒక మిత్రుడుగా నేను కోరుకుంటా మీ స్కూల్లో ఏంది ఫ్రెండ్గా కానీ మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇక్కడ మేము ఎవ్వరం సాహసం చేయట్లేదు మీ దాంట్లో మీరే సాహసం చేస్తున్నారు అని చాలా క్లారిటీగా ఇచ్చారు కాబట్టి నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డిలో ఎందుకు ఈ భయం స్టార్ట్ అయింది ఇది క్వశ్చన్ ఇది పెద్ద క్వశ్చన్ నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి తిప్పి కొడతా ఒక ఐదుగురు కూడా అనలే బహుశా అంతే అంతకు మించి ఎవరు అంటలేరు కానీ ప్రతి సభలో ప్రతి మాటలో కూడా మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలో ఉంటదట వాడు ఎవడైతే అంటాడో గ్రామాలలో కచ్చి వాని చెట్ల కట్టేసి ఆ ఏంది తొండలు వాని లాగుల జొర్రగొట్టు రి అంటున్నాడు ఎవరు అన్నారు రేవంత్ రెడ్డి గారు అన్నారు మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో అంటున్నారు అంటే తనకు ఆత్మ న్యూన్యత లోపం ఉన్నది ఏంది అంటే తనకు పూర్తి స్థాయిలో ఏంది అంటే దీని మీద ఒక నమ్మకం లేదు ఘనమైన నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళది ఆ పూర్తి స్థాయిలో గుంపు మేస్త్రి అని వాళ్ళే చెప్పారు పాటు అది సముద్రం అని గతంలో కూడా మనకు తెలుసు నేను ఏంది విప పూర్తి స్థాయిలో కూడా ఆ స్వేచ్ఛ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైనా మాట్లాడవచ్చు ఏమైనా చేయొచ్చు అనే స్వేచ్ఛ ఒకటి సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే రేవంత్ రెడ్డి గారికి భయం ఉన్నది బిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం పడిపోతుందన్న భయం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన నేతలలో భయం ఉన్నది కానీ బీఆర్ఎస్ పార్టీ కూల్చడానికి ఎట్టి పరిస్థితులలో చాలా క్లారిటీ ఇచ్చిండు ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ దాంతో పాటు కేటీఆర్ హరీష్ రావు మీ ప్రభుత్వాన్ని మేము ఐదేళ్లు కాదు పదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు కానీ వీళ్లలో ఆత్మన్యూన్యతా లోపం ఉన్నది అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇంకొక మాట మాట్లాడి ఆ సొల్లు వాగుడు వాగే కే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతమ్ముంటే నువ్వు మునుగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు నీ అయ్యా నువ్వోస్తావో నీ అయ్యి మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాట ఈ తెలంగాణ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే రైట్ రాజకీయాలకు సంబంధించి ఈ ఈ మగాడు ఆడళ్ళు అనే ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు క్వశ్చన్ ఇలా నేను మూడు రకాలుగా రాసిన నువ్వు మొగాడి అయితే రాని ఒక క్వశ్చన్ వచ్చింది మరి ఒకవేళ ఒక్క సీటు కంటే ఎక్కువ గెలుస్తే రా బిడ్డ అన్నాడు మరి గెలుస్తే తదు తదుపరి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న స్టేటస్లో దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా ఒకవేళ గెలుస్తే ఆయన మొగాడే అని నిరూపిస్తే నువ్వు నువ్వు ఏంటిది అని అడుగుతారు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు మాట్లాడినప్పుడు మళ్ళీ దానికి రివర్స్ కౌంటర్ కూడా ఆల్రెడీ ఇప్పటికే ఆ సోషల్ మీడియాలో ఆ కోడై కోడస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ భాష ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అనేది చర్చనీయాంశంగా మారుతున్నారు ఇంకొక విషయం చెప్పింది అల్లా తప్పగాలం కాదు అవునగాల లాక అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా సోడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి చెన్నాలు మోసి లాఠీ చెప్పలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో మక్కినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యాను ఏమంటున్నాడు తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి గారు మీ అయ్యను మీ బావను మిమ్మల్ని బొంద పెట్టిన బొంద పెట్టి ఆ కుర్సీలో ఊకున్నా అని చెప్పారు అంతే కదా క్లారిటీ కదా గతంలో అదేంటి దావోస్ పర్యటన అనుకుంటా ఇరవై మీటర్లో మరి రెండు వందల మీటర్లో తొక్కుతా అన్నాడు దాని తర్వాత ఇప్పుడు బొంద పెట్టడం అన్నాడు అంతకుముందు మొగాడివైతే రా అన్నాడు ఏంది అంటే ఇవంతా వాళ్ళ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రణాళిక ఇది ఒక రకంగా చెప్పాలంటే కడప రాయలసీమ రాజకీయాలను తెలంగాణలో వ్యాప్తి చేసే ప్రయత్నం మహబూబ్ నగర్ ఆ సరౌండ్ తర్వాత ఏమొస్తుంది మీ అందరికీ తెలుసు సో ఆంధ్ర పా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సంస్కృతిని తెలంగాణలో చేయడానికి వాళ్ళ యొక్క వ్యూహకర్త చేస్తున్న అంశాలు ఇవన్నీ ఇవి దేనికంటే రెచ్చగొట్టడం నేను ఇది నువ్వేందో నిరూపించు నువ్వేందో నిరూపిస్తే నేను ఇది అని ఏంది అంటే కార్యకర్తలను పూర్తి స్థాయిలో భ్రమలో పెట్టడం కార్యకర్తలను అయోమయంలో పెట్టి వాళ్ళని ఎట్లనైనా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలనే ఒక కాన్సెప్ట్ లో వెళ్తున్న పరిస్థితి కనబడుతున్నది ఇక మరో అంశం అన్నాడు గతంలో కూడా ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఇలాంటి నేను పండ పెట్టి తొక్కుతాం చీలుస్తాం అనే డైలాగులు కూడా వచ్చినాయి సో ఇప్పుడు కూడా అదే భాష పడతాడు అంటే ముఖ్యమంత్రి కాక ముందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ భాష అయితుందో ఇప్పుడు కూడా అలాంటి భాషే ఉంది ఇనండి ఇది ఎట్లా అంటే కార్యకర్తలను పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే ఈ డైలాగ్ దేనికోసం అంటే కార్యకర్తలు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఏం చేద్దాం అనుకుంటుండో అంటే వాళ్ళ ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది క్లియర్ కట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంది అంటే రెచ్చగొట్టడం ఎంపీ ఎన్నికలు దీనికి వాళ్ళ యొక్క పెద్ద మనిషి ఉన్నాడు కదా నాకు తెలిసి వ్యూహకర్త అంటారు ఆయన ఈ వ్యూహకర్త మొన్న మేడారం జాతరలో కనిపించిండు మీ అందరికీ తెలిసిన విషయమే మేడారం జాతరలో కనబడ్డాడు ఆ తర్వాత అంతక ముందు అసెంబ్లీలో కనబడ్డాడు ప్రస్తుతం సీఎం ఉంటున్నాడు ఈయన సునీల్ కొనుగోలు అంటారు కదా ఆ పెద్ద మనిషి వ్యూహకర్త మరి మేడారంలో ఏం పని ఉందో తెలియదు కానీ ముఖ్యమంత్రి ముందే సమ్మక్క సారలమ్మ దర్శనానికి సంబంధించి పిఆర్ స్టంట్ కోసం ఒకటి జరిగింది సో మొత్తానికి వ్యూహకర్త చెప్పే మాటలు ఏ విధంగా ప్రజలకు ఉంటాయి ఈ తెలంగాణ సమాజాన్ని ఎట్లా రెచ్చగొట్టాలే గతంలో ఇక్కడ తెలంగాణ సమాజానికి సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఉండే వీళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టాలి అనే ఒక ప్రణాళిక జరుగుతున్నది అనేది క్లారిటీ ఇక దీనితో పాటు ఇందులోనే ఇంకొక విషయానికి సంబంధించి చూద్దాం మనిషివా మృగానివా నిరుద్యోగులు చూస్తున్నా నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలేదు సరే ఓకే శబాష్ నువ్వు ఏంది నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలేదు ఓకే మంచి క్వశ్చన్ అడిగినావు మరి ఇదే భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీకి సంబంధించి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది కదా ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏంది ఒక సంవత్సరానికి దాదాపుగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పింది ఎవరు భారతీయ జనతా పార్టీ మరి ఏనాడు బిజెపికి సంబంధించి మాట్లాడడం లేదు ఏంటి అంటే దానికి సమాధానం ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి అనేది మొదటి ప్రశ్న ఇంకొకటి ఏంటి అంటే మరి నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా పట్టించుకున్నదా ఇప్పటికీ అదే టిఎస్పీఎస్సి లో అవినీతి జరిగింది టిఎస్పీఎస్సి కి సంబంధించి ప్రక్షాళన చేయాలి టిఎస్పీఎస్సి కి సంబంధించిన గతంలో బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి విచారణ చేసి ఖచ్చితంగా బొక్కలో వేస్తాం జైల్లో వేస్తామని మాట్లాడింది కూడా ఇదే రేవంత్ రెడ్డి ఏమంటున్నాను అంటే కి సంబంధించిన ఎవరైతే సభ్యులు చైర్మన్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఎక్కడా దాని మీద విచారణ ఎక్కడా దాని మీద దర్యాప్తు ఎక్కడా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇక దీనితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడింది నీ బిడ్డకు మాత్రం పదవులు కట్టబెట్టినా కేసీఆర్ పై ఆ ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం కేటీఆర్ ను మోనగాడి వైతే ఎంపీ ఎన్నికలలో ఒక్క సీట్ అయినా గెలిపి చూపించు వీళ్ళు ఏమంటున్నారంటే నువ్వు మునగాడి అయితే ఎంపీ ఎన్నికలలో ఒక్క సీట్ అయినా మరి ఒక్క సీటు గెలిపిస్తే మరి ఓకే రే కేటీఆర్ అనే వ్యక్తి గెలిపిస్తాడు ఆయన మగాడని నిరూపించుకుంటాడు మరి గెలిస్తే రేవంత్ రెడ్డి ఏమనాలి రేవంత్ రెడ్డి దేనికి ఒప్పుకుంటాడు ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాదు ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ ఆధునిక యుగంలో ఉన్నాం ఏదైనా మాట మాట్లాడితే దాన్ని మళ్ళీ తీసి 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 ఒక టేపిరి గట్రా అరిగినట్టు చేస్తారు సో వీళ్ళు ఇప్పుడు ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వరకు పెడుతున్నారు మరి దానికి సమాధానం సరే ఒప్పుకుంటాడు గెలిపించి చూపెడితే ఏంటిది గెలిపించకపోతే ఓకే నువ్వు అన్నట్టుగానే అనుకుందాం గెలిపిస్తే దానికి సమాధానం ఉండదు మాకు యూట్యూబ్ లో అవసరం లేదు నీ ట్యూబ్ పగలగొట్టడమే లక్ష్యం మాకు యూట్యూబ్ అవునా యూట్యూబ్ అక్కర్లేకుండానే చాలా మంది దగ్గరికి అప్రోచ్ అయ్యి అన్ని ఛానళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు కోరి ఆ వ్యూహకర్తలలో దాదాపుగా రెండు వందలకు పైగా గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కోసం పనిచేస్తున్న ఛానల్ ఏదైతే ఉందో అవన్నీ ఎవరి కోసం పనిచేస్తాయి అనేది ఒకటి దాంతోపాటు నీకు సొంతగా ఎన్ని మీడియా సంస్థలు ఉన్నాయనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఇప్పటికీ కూడా వాటిని ఇంకా డబల్ చేసినవా లేకపోతే వాటిని మూతేసినవా అనేది కూడా చెప్తూ బాగుంటుంది ప్రభుత్వాన్ని కూల్చుతామంటే లాగులు ఊడదీసి కొడతాం ఎవరు ఎవరు కూల్చుతామంటారు కేసీఆర్ అన్లే కేటీఆర్ అన్లే హరీష్ రావు అన్లే ఎవరు అనలే ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు దాంతో గతంలో అన్నారు నేను చెప్పిన ఇప్పటివరకు ఎవరు కడియం శ్రీఆర్ గారు పల్ల రాజేశ్వర రెడ్డి కానీ ఇంకో ఇద్దరు ముగ్గురు అనొచ్చు అన్న తర్వాత వాళ్ళ అసెంబ్లీలో చాలా క్లారిటీగా చెప్పిలు నీకు నువ్వు చదువుకున్న స్కూల్లోనే నేను సీనియరు నువ్వు జూనియరు నీ ప్రభుత్వం ఉండాలని నేను మనస్సాక్షి కోరుకుంటా నిండు అసెంబ్లీ సాక్షినే ఎవరు మన కడియం శ్రీఆర్ గారు ఒప్పుకున్నారు కదా మరి నీకు అంత భయం ఎందుకు అంటే నీ పార్టీలోనే నీకు వెనక గోతులు తవ్వుతున్నారు సో దాన్ని చూసి నువ్వు ఆందోళన వ్యక్తం చేస్తున్నావు దాన్ని చూసి నువ్వు భయభ్రాంతలకు గురవుతున్నావు ఎలాగైనా నా ప్రభుత్వం ఉంటుందో పోతుందో అన్న ఒక భయం ఉంటది ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తాయినండి రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసో లేదో కానీ నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు సీఎం అవుతా అని ఒక పరీక్ష పెట్టినూ దానికి నాకు తెలిసి మీకు ముప్పై తొమ్మిది మంది పాటు బట్టికి మందో తెలియదు కానీ సో మొత్తానికి ఇక్కడ ఒక ఫిగర్ అయితే ఉన్నది మీ ఇద్దరికి సంబంధించిన ఎవరు రేవంత్ కు దాంతో పాటు బట్టికి మధ్య ఇడ బట్టికి సొంత తమ్ముడు మల్లు రవి సపోర్ట్ చేయాలి అప్పుడు నీ వెంటే నిలిచిను సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ ఫిగర్ ఏదైతే ఉందో దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం కావాలని ఉండే దాంతో పాటు రెడ్డి వెంకటరెడ్డికి సీఎం కావాలని ఉండే పాటుగా జానారెడ్డికి సీఎం కావాలని ఉండే షబీర్ అలీకి సీఎం కావాలని ఉండే యాష్కి సీఎం కావాలని ఉండే ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ పార్టీలో దాదాపుగా డజన్కు పైగా బయటపడతారు ఇద్దరు ముగ్గురో కాదు వీళ్ళందరికీ సీఎం కావాలనే ఆలోచనలు ఇప్పటి వరకు ఉన్నాయి ఇక ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలియని ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏందో తెలుసా నేను చెప్తాను వినండి రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదు కావచ్చు తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కదా ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో పార్టీ మార్వడానికి సిద్ధంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు అంటే నేను చెప్తా ఉదాహరణ కూడా చెప్తా మీ పార్టీకి సంబంధించిన ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి ఉన్నాడు సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు కదా ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కాగానే మినిస్టర్ ఇచ్చను సో ఆ జిల్లాలో ఏంది చిచ్చు రాజేశను ఆ పక్క నుండి వస్తే వరంగల్ జిల్లా ఉంటది వరంగల్ జిల్లాలో సీతక్కకు కొండ సురేఖకు ఇచ్చాం ఎన్నో సంవత్సరాలు పార్టీ పట్టుకొని ఉంటున్న దొంతి మాధవరెడ్డికి రెడ్డికి హ్యాండ్ ఇచ్చును ఆయనే అసంతృప్తితోనే ఉన్నాడు ఇక దాంతో పాటుగా ఈ పక్కనే నల్గొండ జిల్లాకు వస్తే నల్గొండ జిల్లాకు వస్తే జానారెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు ఎమ్మెల్సీ లేకపోతే ఇతరత్రి ఇవ్వలేకపోయాను అక్కడ వ్యతిరేకత ఉంది ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణలో ఇప్పటి వరకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు నిన్ను ఏంది అంటే నీ మీద అక్కస్సు వెళ్ళగక్కడం కాదు నీ మీద చాలా భయంకరమైన కోపంతోనే ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే వాస్తవాలు తెలియదు కాబట్టి ఈ భయానికి కారణం ఏంటి అంటే దానికి ఒక రీజన్ ఇక్కడ ఉన్నది ఎందుకంటే జిల్లాకు సంబంధించి మేము మొదటి నుండి పార్టీని పట్టుకొని తిరిగినాం పార్టీకి సంబంధించి మేము ఎంత చేస్తున్నాం అనేది మొదటి అంశం ఇప్పుడు సీతక్క తెలుగుదేశం పార్టీ వచ్చింది కొండా సురేఖ గతంలో ఏ పార్టీ ఉండే ఇప్పుడు ఏ పార్టీకి వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా మరి ఆయన ఏ పార్టీ నుండి లేరు కేవలం బీఆర్ఎస్ పార్టీకో ఆ కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఏడ్చింది కదా సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచినప్పుడే నిజమైన విజయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి అవి పట్టణాలు కాదు గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి ప్రజల యొక్క నిజమైన అక్కడ నుంచి వస్తాయి మరి స్థానిక సంస్థలలో ఆడ వ్యక్తులను చూసి ఓటేస్తారు రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మా ఊళ్ళలో గ్రామాలలో సర్పంచ్ని చూసి ఓటేస్తారు కానీ పార్టీలను చూసేసేది చాలా తక్కువ తక్కువలో తక్కువ ఉంటుంది మీరు విలేజ్లలో ఎవరికైనా నిలబడ్డ వ్యక్తిని చూస్తారు ఫస్ట్ ఆడ వ్యక్తిత్వాన్ని ఆయన ఏం చేయగలుగుతాడు ఏం చేస్తాడు అనేది ఆలోచిస్తారు తప్ప అంతక మించి ఏముండదు ఇంకా వచ్చే నెల రెండున మరో ఆరు వేల ఉద్యోగాల భర్తీ త్వరలోనే డిఎస్సి ఇంకొక విషయం ఏంటంటే ఈ మెగా డిఎస్సి వీళ్ళు ఎప్పుడు వేస్తానన్నారు అంటే డిసెంబర్ లో వేస్తానన్నారు ఆ డిసెంబర్ పోయి ఇప్పుడు ఏంది డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి కూడా పోతున్నది ఆల్మోస్ట్ ఇవ్వాలి నేను లాస్ట్ అయిపోయింది ఫిబ్రవరి కూడా పోతున్నది ఇక రేపటి నుండి ముచ్చటగా నీ పరిపాలన వచ్చి మూడో నెల అవుతుంది కార్యకర్తల త్యాగంతోనే సర్కారు ఏర్పడింది కార్యకర్తలు నీకు పనిచేసిన నాలంటోడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడంలో నా వాటు ఉన్నది నేను చెప్తున్నా కదా నా వాటు ఉన్నది అది రేవంత్ రెడ్డికి తెలుసు మీ మంత్రులు తెలుసు అందరికీ తెలుసు సో మా అందరి కష్టార్జితంతో పోయిన వాడు కూర్చున్నాం ఇది నిజం అవునన్నా కాదన్నా నిజం సో ఎవరి వాట ఖచ్చితంగా కార్యకర్తలదే ఉంటుంది ఏ పార్టీదైనా బీఆర్ఎస్ ఓటమికి కూడా కార్యకర్తలే బాధ్యులు ఇప్పుడు కో ఎమ్మెల్యే మీద కోపం ఉన్నంత మాత్రాన కార్యకర్తలు పట్టించుకోదని ఆ పార్టీకి మీరు ఓటు వేయలేదు కదా ఓటు వేయకపోవడం కదా ఈ రోజు ఓటమికి పారణమైంది మరి కార్యకర్తలు అనే వ్యక్తులు ఎవ ఎలాంటి వాళ్ళు తెలుసా కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ అయినా ఏదైనా ధర్నా చేస్తారు జెండా మోస్తారు కేసుల పాలవుతారు లాఠీ దెబ్బలు తింటారు ఉన్నదో లేదో ఇంట్లో ఆ గిన్నెలు లొల్లి వెడతా ఉంటే కూడా రోడ్డు మీద జై అనే నినాదాలు ఇచ్చి వి వాంట్ జస్టిస్ అనే నినాదాలు ఇచ్చే గొప్ప వ్యక్తులు కార్యకర్తలు అలాంటి కార్యకర్తలు ఎప్పుడైనా పార్టీలకు పూర్తి స్థాయిలో కూడా ఒక పునాది రాయి మీకు ఎంత ఏది జరిగినా ఓర్చుకుంటూ ఉండే కార్యకర్తలు ఓటేస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంకోలా ఉండదు కార్యకర్తలు ఎప్పుడు ఏ పార్టీకి ఉన్నది బీజేపీ కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ కమ్యూనిస్టులా ఇంకే పార్టీ ఇంకే పార్టీ పునాదులు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు మీకు పదవులు రాకపోవచ్చు కానీ ఆ పార్టీలో హీరోలు మీరే గుర్తుపెట్టుకోరదు గుజరాత్ మాడల్ అంటే ప్రభుత్వాలను పగడ ఏంది పడగొట్టడమా చేవల్ల సభలో బీఆర్ఎస్ బీజేపీపై సీఎం ఫైరాన్ ఇక గుజరాత్ మోడల్ కాదు ఇంకా మిగిలింది హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ రేపు ఎల్లుండే కథం అవుతుంది కర్ణాటక మిగిలింది తెలంగాణ మిగిలింది తెలంగాణ మీద ఎందుకింత భయం అంటే అసలు రేవంత్ భయం అంతా ఇక ఇక్కడనే ఉన్నది మీకు అర్థమవుతుందా సెంట్రల్ లో ఏ పార్టీ ఉన్నదన్నా ఓ అన్నలు గుజరాత్ మోడల్ అని కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోర్రీ సెంట్రల్లో ఉన్నది బీజేపీ గుర్తు భవిష్యత్తులో ఇక్కడ రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ సో ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది సో ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వెన్నుపోటు పోటు గుర్తుపెట్టుకోరి కాంగ్రెస్ పార్టీకి పోటు ఓడిసేది బీజేపీ అది జాతీయ బీజేపీ రాష్ట్ర బీజేపీ నేను జాతీయ స్థాయిలో ఉన్న జా కేంద్ర బీజేపీ జాతీయ బీజేపీ జాతీయ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ బీజేపీ మాత్రమే కథం చేస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ కాదు గత ఎన్నికలలో మధ్యప్రదేశ్ కానీ రకరకాలుగా నేను చెప్తున్నా ఒక్కొక్క చోట రెండు చోట్ల కాదు మధ్యప్రదేశ్ కానీ ఇతరత్ర ఎన్నికలు జరిగిన చాలా రాష్ట్రాలలో కూడా ఏ ప్రభుత్వాలను కూడా నిండుకొని ఏంది మూడు వందల అరవై ఐదు రోజులు ఉంచలే బీజేపీ ఇక్కడ చాలా మంది ఏంది అంటే కావాలని బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలే వాళ్ళల్లో ఎందుకంటే మీరు సముద్రం కాబట్టి ఎప్పుడు ఎవరు మాట్లాడతారో మీలల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఒక అభద్రతా భావం ఉంటది కాబట్టి వాళ్ళు ఆరోపణలు చేయొచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని పడగొట్టదు దానికి అసలు అలాంటి ఆలోచన కూడా లేదు వీళ్ళు ఏమైనా ఇప్నాటిజం చేస్తే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అబ్బా రండి దండం పెడతా బాన్సన్ మీరు వచ్చి ఉరికిరా ఉరికిరా మా పార్టీని పడగొట్టని మీరు బతిలాడుకుంటే తప్ప బీఆర్ఎస్ వాళ్ళు రారు కానీ మీరు బదిలాడకపోయినా మీరు వాళ్ళ వైపు చూడకపోయినా ఆల్రెడీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది బీజేపీ మరి రేవంత్ అన్నకు అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ అన్న గుర్తు పెట్టుకో నీ నీకు అర్థం కాలే కావచ్చు నీ వెంట బట్టి విక్రమార్కన్ ధోలీలు ఢిల్లీకి ఎందుకో తెలుసా నీ మీద నమ్మకము పార్టీ మీద నమ్మకం కాదు ఇక్కడ ఉన్నది ఏకే పార్టీ సేవను బీజేపీ అది ఎప్పుడైనా బుల్లెట్లు దిస్తే అందరూ పోతారు ప్రభుత్వం మారుతుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా కేసీఆర్ఓ కేటీఆర్ఓ హరీష్ రావో కవితను లేకపోతే ఇంకెవరో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడతారంటున్నారు ఇది వందకు వెయ్యి శాతం వద్దాం అండి జాతీయ స్థాయిలో ఇప్పుడు మన పక్క నుండే ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ నేను చెప్తున్నా మధ్యప్రదేశ్ కానీ ఢిల్లీ కానీ ఇతరత్ర అన్ని రాష్ట్రాలలో పోనీ ఢిల్లీకి మీదనైతే ఏకే ఫార్టీ సెవెన్ ఎన్ని గన్నులు పెట్టినా కూడా తట్టుకోగలుగుతా శక్తి ఉన్నది ఇప్పుడు మీరు కూడా తప్ప మమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొడతదటా ఈ భజన మానండి మీకై మీరే బీఆర్ఎస్లో ఇట్నాటిసం చేస్తారు ఆటోమేటిక్ అవును వాళ్ళే ఊకే అంటారు పడగొడితే ఏంది అనే ఆలోచన అనుకో అవుట్ అవుతుంది మళ్ళీ మీకు తట్టుకునే అంత అది లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రధానమైన శత్రువు మీకు ప్రధానమైన బీజం బీజేపీ బీజేపీ తలుసుకుంటే తుమ్మిన తగిన పార్టీ పోతుంది గుర్తుపెట్టుకో ఇక్కడ బీఆర్ఎస్ మీకు ఏంది అంటే ఒక స్నేహితుడు ఆయన మంచి కోరే స్నేహితుడు బిఆర్ఎస్ పార్టీ అనేది మీకు ప్రధానంగా ఉన్నది ఏకే ఫార్టీ సెవెన్ ఎక్కడ అంటే బీజేపీ నుండి జర జాగ్రత్త ఇక్కడ నుంచి జాగ్రత్త మీరు గీవి బి బీఆర్ఎస్ నుంచి ఏంది అంటే ఆ పార్టీ పడగొడతదనే ఆలోచనలు మీరు ఫస్ట్ బయటికి రాలి ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు మంత్రులు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏ భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడిండో తెలుసుకో రేవంత్ రెడ్డి చాలా క్లారిటీ నీకు హింట్ కూడా ఇస్తున్నా నేనేమంటున్నానంటే ముగ్గురు మంత్రులు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతోని వాళ్ళ అనుచరులు లేదా వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడేలా లేదా అనేది ఒకటి క్లారిటీ తెచ్చుకో అంతే నేను చెప్తున్నా కావాలని బీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మీద బట్టగాల్సి మీద ఇద్దాం బీఆర్ఎస్ ను ఏదో ఒకటి అందాం బీఆర్ఎస్ వల్ల రెచ్చగొడదాం బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒకటి చేద్దాం అంటే చేయట్లేదు మీరు ఇంకొకటి కూడా ఆలోచించాలి ఈ రేవంత్ రెడ్డి నయా స్కెచ్ ఎట్లున్నది అంటే మీకు ఎగ్జాంపుల్ చూపెడతా ఒక్క నిమిషం ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఇగో నిన్న బండి సంజయ్ ఉన్నాడు కదా బండి సంజయ్కి సంబంధించి యాత్ర చేస్తున్నాడు యాత్రను చాలా క్లారిటీగా చాలా ఎట్లాంటి వ్యూహాత్మకంగా అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఈయన స్ట్రాటజీ ఎట్లున్నది అనేది నేను చెప్తాను వినాలి తెలంగాణ ప్రజలందరికీ చెప్తాను ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నిన్న జరిగిన అంశం అన్నట్టు సో మొత్తానికి చేవెళ్ళ సభలో బీఆర్ఎస్ బీజేపీ పైన ఆ సీఎం ఏంది ఫైర్ అయిండు అని చెప్తున్నారు ఇక ఇంకొకటి ఏంటంటే ఓ సన్నాసి అంటున్నాడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే మూడు సీట్లు కూడా రాకపోతే అని ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా నీకు చాతనైతే దమ్ముంటే మనగాడివి అయితే పార్లమెంట్ ఎన్నికలలో ఒక సీట్ అయినా గెలిపించి చూపించు నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు మీ అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూసోలేదు కింది నుంచి కార్యకర్తల జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని మీ అక్రమ కేసులు ఎదుర్కొని జైల్లో మగ్గిన నిన్ను నీ అయ్యను నీ బావను బొందపెట్టి అలా కుర్చీలో కూసుకున్నావు ఆ కుర్చీలో కార్యకర్తల త్యాగం నువ్వు నీ అయ్య వచ్చిన కుర్చీని తాకలేదు తెలంగాణ ప్రజల ఒక చిన్న క్లారిటీ ఇవ్వరు బొంద పెట్టుడు అంటే ఏంది ఏంది అది ఎంత పెద్ద మాట బొంద పెట్టింది అంటే ఇక్కడ ఏంది బొంద పెట్టడానికి నువ్వేమన్నా శత్రువా మిత్రువా యోగి పదం చూడరు బొంద పెట్టి ఏం మాట్లాడుతుండండి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు వ్యూహాత్మకంగా ఇక్కడ ఐదేళ్ళు కాదు మీరు పదేళ్ళ అధికారంలో ఉండాలంటే ఫస్ట్ మీ భాషను మార్చుకోండి ఒక సీఎం మాట్లాడితే మీకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఎవరు లెక్క మాట్లాడాలని తెలియకపోతే కూడా చెప్తున్నా ఈ దేశానికి సేవలు అందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉండడా ఆ వెంకయ్య నాయుడిని ఆదర్శంగా తీసుకో మాటలల్లో మాత్రం ఖచ్చితంగా నేను మిగతా చెప్పట్లేదు కేవలం ఉపన్యాసాలు గాని ఆయన మాట్లాడే చమత్కారం కానీ ఆయన మాట్లాడే భాష నీకు తీసుకో బుద్ధి అయితే తీసుకోలేకపోతే లేదు గాని ఈ అడ్డమైన కూతలు మాత్రం బంజయం అంటున్నారు తెలంగాణ సమాజం ఇళ్లల్లా పూరగాళ్ళు ఒక్కొక్కరు రండా అంటే ఏంటిది అని అడుగుతున్నారు నన్ను నీ ఇజ్జత్ పోతుంది తెలుసా ఇంట్లో చిన్నపిల్లగాడు అంటున్నాను నిన్న మామే మామే ఇప్పుడు రండా అంటే ఏంటిది మొన్న సీఎం రేవంత్ అన్నాడు కదా అంటాడు రేవంత్ అన్నాడు సీఎం అన్నాడు చూడు రండా అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి నాకైతే చెప్పబుద్ధి బుద్ధి అయితే లేదు అయితే నేను ఫోన్ కలిపా అంటే మరి ఆ పిల్లలకు సమాధానం చెప్పు రండా అంటే అర్థం నాకు తెలియదు మరి ఇలా బొందా అన్నావు రేపు ఇంకోటి ఇంకో పదాలు వాడితే అవి ఇజ్జత్ పోయే నీ వల్ల ఏమవుతుందంటే కుటుంబాలలో సిచ్ అవుతున్నాయి ఈ పదాల వల్ల చిన్న పిల్లలకు నువ్వు నీకు తెలియకుండానే ఒక హిప్నాటిజం అయిపోతున్నావు నీకు అర్థమవుతుందో లేదో రేవంత్ రెడ్డి గారు సో ఇది ఈయన పరిస్థితి ఇక ఈయన ఏం చేసిండు అనేది ఇక్కడనే ఆప్తా ఇక ఈయన స్కెచ్ ఎట్లున్నది అనేది ఒకసారి చూడు నేనెవరు మీ అందరికి తెలుసు కదా ఒకప్పుడు ప్రభంజనం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నన్ను నన్ను అడుగుతే మాత్రం ఇప్పటికైనా భారతీయ జనతా అధ్యక్ష పదవికి నీకు ఇయరి ఇత సెట్ అయిపోతుంది తెలంగాణ మాస్తు సెట్ అవుతుంది మనం మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చు బండి వర్సెస్ పొన్నం పొన్నంపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో దుమారం బగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు సంజయ్ దిష్టి బొమ్మల దహనాలు యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణుల యత్నం ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలు హుస్నాబాద్ నియోజకవర్గంలో హైటెన్షన్ పొన్నం ను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న సంజయ్ సంజయ్ ఏమన్నా క్లారిటీగా ఇచ్చాడు నేను ఆయనను వ్యక్తిగతంగా విమర్శించలేదు ఇగో మానకొండూరులో బండి సంజయ్ పోస్టర్ తగలబెడుతున్న కాంగ్రెస్ నేతలు హుస్నాబాద్ లో బీజేపీ కార్యకర్తను అడ్డుకుంటున్న ఆ పోలీసులు ఇగో బగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు సంజయ్ దిష్టిబొమ్మల దహనాలు ఉస్నాబాద్ నియోజకవర్గంలో టెన్షన్ పున్నంను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న సంజయ్ యాత్రను ప్రచారం కోసమే డ్రామాలన్న పొన్నం అంటూ చూడొచ్చు మొత్తంపై ఏం జరిగింది ఏం కథ అనేది కూడా పొన్నం తల్లికి వందనాలు తాను ఎవరిని కించపర్చేలా మాట్లాడలేదని పొన్నం ప్రభాకర్ తల్లి పాదాలకు వందనం చేస్తున్నా అమ్మ నేను నిన్ను కించపరచలేదు ఒక్క మాట కూడా అనలేదు మా అమ్మలాగే మీరు కూడా నిండు నూరేళ్ల ఐదు ఆరోగ్యాలతోని జీవించాలి నేను అనని మాటల్ని మీకు ఆపాదించి అవమానిస్తున్నాడు అని ఒకవేళ తాను తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే లీగల్ గా చర్యలు తీసుకోవచ్చన్నారు తాను కరీంనగర్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని కాంగ్రెస్ ఓడిపోతే పొన్నమందుకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే పూర్తిగా ఏ పూర్తిగా ఎక్కడికక్కడ ఇక్కడ ఎమ్మెల్యే పొన్నం అంటుండు మొన్న వచ్చిన మొన్న ఏంది రాముడి అక్షంతలు కావట అవి రేషన్ బియ్యం గుడికి పోతే అయ్యగారు అక్షంతలు ఇస్తారు ఇవి రేషన్ బియ్యమా లేకపోతే బాస్మతి బియ్యమా అని అడుగుదామా ఈయన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు రాముడు ఏంది రాముడు ఏంది పుట్టడని గా రాముడు అయ్యో రాముడు గాడనే పుట్టనియని గ్యారంటీలు ఏమిటి అని ఆయన అంటే మీ అమ్మకు నువ్వు పుట్టినవని గ్యారంటీ ఏంటని అన్న హాస్పిటల్లో తల్లికి ఎవరు పుట్ అయ్యా ఇట్లా ఇక ఇది వేరే అయిపోయింది ముచ్చట ఇక ఏంది అంటే ఒకరి మీద ఒకళ్ళు గచ్చి చేసుకున్నారు అనుకోరాదు ఇక ఏంది అంటే ఇప్పుడు బండి సంజయ్ అనేట హిందుత్వవాది కరుడు గచ్చిన ఆర్య ఆర్ఎస్ఎస్ ఇక్కడ ఏంది ఆయన మనం ఆయనకు ఆ ఇప్పుడు రా భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇమేజ్ ఒకసారి ఓ యాభై శాతం ఉండకవచ్చు అది వందకు రెండు వందలకు ఐదు వందలు పోవడానికి కారణం కేవలం అయోధ్య రామ మందిరమే ఇంతకు మించి ఇంకేం లేదు హిందూ దేశంగా మొత్తం ప్రధాని తీర్చిదిద్దాను మీరు నాకు ఒకటే అర్థం కాల మొన్న డెబ్బై ఏళ్ళ వయసులో అదేంది శ్రీకృష్ణుడి దగ్గర పోయి ఏదో సినిమాలో చూసినా నేను సూర్యనే ఎవరో హీరో ఉండే ఆయనది రీల్లో చూసినా నేను రియల్లో చూసినా కానీ ఈ దేవుడి పేర్లు కాదు అభివృద్ధి కావాలని ఓ పక్కన కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ పొట్లా ఏంది లొలి చేస్తున్నారు కానీ రియాలిటీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒకరికి ఒకరి ఆరోపణలు చేసుకున్న బండి సంజయ్ చాలా స్ట్రాటజీ ఎట్లుంటుంది తెలుసా కాంట్రవర్సియల్గా ఉంటది కానీ బుల్లెట్ దిగుతుంది ఇది అయితే ఫిక్స్ అనేది కాంట్రవర్సీలో వెళ్ళిపోయినా కూడా బుల్లెట్ దిగుతుంది సో వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ అమ్మను అనలేదు అంటే మాత్రం తప్పుగా ఆ ఆపాదిస్తే మాత్రం నేను క్షమాపణ ఏంది లీగల్ గా నాకు నోటీసులు పంపించచ్చు అనేది బండి సంజయ్ అయితే అన్నాడు సో ఇక పొన్నమన్న ఇప్పుడు మంత్రిగా వచ్చి ఖచ్చితంగా కూడా వాళ్ళ కార్యకర్తలు లొల్లి పెడతాడు దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఈ చూడు నా తల్లి జన్మ గురించి మాట్లాడుతున్నాయి ఇంత ఇదంత వరకు సమంజసం ఎవరి తల్లి అయినా తల్లే కదా అని గుర్తు పెట్టుకోవాలని పెన్న పొన్నం కూడా ఇతవ వలికిండు రాముడి పుట్టుక అక్షంతల గురించి నేను అనని మాటలు అన్నట్లుగా చెప్తున్నారు అంటూ పొన్నం అన్నాడు ఇక్కడేమో నేను అమ్మ నిన్ను అనలేదమ్మా నువ్వు నా తల్లి లాంటిది అని సంజయ్ అన్నాడు మరి ఇక్కడేమో ఏంది రాముడు కాడనే పుట్టాడని గ్యారంటీ ఏంటని ఆయన అంటే మీ అమ్మకు నువ్వు పుట్టావని గ్యారంటీ ఏంటని నేను అన్నానా అన్న హాస్పిటల్లో తల్లికి ఎవరు పుట్టలేదని చెప్పింది చెప్పేది నర్సే కదా కానీ రాముడి చరిత్ర ఆధారం వీళ్ళ అనుమానాలతోనే ఏంది పుట్టిళ్ళు కాబట్టి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు అని ఇక్కడ సంజయ్ అని సో దీనికి సంబంధించి వీళ్ళందరికీ ఒక టెస్ట్ పెడదాం ఏదన్నా టెస్ట్ పెట్టి అదేదో ఉంటది కదా ఇన్వెస్టిగేషన్ నార్కోటిక్ స్టెక్ ఏదో ఉంటది అవి పెట్టి వీళ్ళని ఒకసారి అందరిని పిలిపించి ఒక ఆడ ఊక పెట్టి టెస్టులు చేసి నిజాలు ఎవరు మాట్లాడేళ్ళని తీసుకుందాం ఇప్పుడు మైకిల్ ఇప్పుడు వాళ్ళ వీడియో చూసినా కూడా ఏమంటారు తెలుసా ఒకవేళ నిజంగానే బండి సంజయ్ వీడియో చూపించే లేదు లేదు ఇదంతా కాదు ఇదంతా ఆ దాన్ని అందు మార్ఫింగ్ చేశాను ఇప్పుడు పొన్నం అడిగినా కూడా మార్ఫింగ్ చేశాను ఇది అంత వద్దు పంచాయతీ ఎవరి తల్లైనా తల్లే కానీ నేనేమంటున్నానంటే ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భాష మారవాలి మారిస్తే అంత సెట్ అవుతుంది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడతాడు అద్భుతంగా ఉంటది భాష భాష రాజకీయాల గురించి ఆయన ఆయన ఆయనది ఒక్కటి అది ఒక్కటైతే ఇక మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో నేను చెప్తున్నా కదా బండి సంజయ్ మాత్రం స్ట్రాటజీ అయితే డిఫరెంట్గా ఉంటుంది దాన్ని తట్టుకోవడం అయితే ఇలా వల్ల కాదు ఇదైతే ఫిక్స్ ఎందుకంటే సెంట్రల్లో ఉంది బీజేపీ రావాలంటుంది బీజేపీ ఇక్కడ కావాలంటుంది బీజేపీ వద్దుపో అంటున్నా కూడా మేమే ఉంటాం అంటుంది కాంగ్రెస్ గిరే జరుగుతాను తెలంగాణ ఇది రియాలిటీ మీరు అవునన్నా కాదన్నా పాపం బీఆర్ఎస్ వాళ్ళని బాధనాన్ని వాళ్ళు తప్పు చేసిలో ఉప్పు చేసిలో ప్రజలు తీర్పిచ్చిళ్ళు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వాళ్ళ మీద బట్టగాల్చి వాళ్ళని ఇంకా సచినపామను ఇంకా సంపి 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 అలా పెట్టకూరి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే నేను అభివృద్ధి చేసిన అయినప్పటికీ నాకు ప్రజలు ఎందుకు ఈ తీర్పిచ్చారని ఆయన బాధ ఆయనకుంటుంది ఎందుకంటే శేషురానికి బాగుంటుంది ఇప్పుడు తెలంగాణ తెచ్చినోడికి ఇన్ని పద్నాలుగు ఏళ్ళు నరకం చూసినోడికి ఇప్పుడు పదేళ్ళు ఇచ్చి ఉంటుంది ఇంకొకటి కూడా ఉంటది ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పడితే దాదాపుగా మీకు తెలుసో లేదో ఇరవై ఏళ్ళ పాటు ఆ పార్టీ అధికారంలో ఉండాలి కానీ లేదు అంటే తప్పిదం ఎక్కడో జరిగింది దాన్ని ఇప్పుడు అంచనా వేస్తున్నది సో ఫైనల్ గా మాత్రం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నది రాజకీయాలు ఎందుకంటే డైవర్ట్ రాజకీయాలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు వీళ్ళ టార్గెట్ బీజేపీ అందరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటారు కానీ బీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ వాళ్ళ టార్గెట్ బీజేపీ ఎందుకంటే వీళ్ళని ఇక్కడ ఎంత లిమిట్ గా గెలిపిస్తే వాళ్ళ అధికారం అంత శాశ్వతంగా ఉంటది వీళ్ళు ఎక్కువ గెలిచినా కష్టమే వాళ్ళు సో మొత్తానికి ఈ పంచాయతీ గోతమే ఇదే జరుగుతుంది సో పూర్తిగా కూడా కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ ఇప్పుడు ఈ మొన్నటి వరకు అంటే అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ప్రాంతం గురించి ఆలోచిస్తాం స్థానిక సంస్థలు అనుకో పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎన్నికల్లో జెడ్పీటీస్తో ఎంపీటీ అక్కడ వ్యక్తులను బేస్ అయి ఉంటుంది ఇక్కడ పార్టీల కంటే ఎక్కువ అక్కడ స్థానిక గ్రామ వార్డులలో పంచాయతీ ఎన్నికల వ్యక్తుల ఆధారంగా ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ ఇవి సెంట్రల్ కు సంబంధించినవి కాబట్టి జాతీయ స్థాయి రాజకీయాలు కాబట్టి ఇక్కడ ఎట్లుంటుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఇది ఒక అంశం ఇక దీనికి తోడు ఇక మరో అంశం కూడా ఉన్నది ఇక మీ అందరికీ తెలిసిన సర్కారు వారి చిత్రాలు ఇది మీరు చూడలే కదా ఇది చూడూరి ఒకసారి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధానం ఒకసారి నేను చెప్తే ను ఉచిత కరెంట్ నుంచి ఎల్ఆర్ఎస్ దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట ఎన్నికల టైంలో అందరికీ రెండు వందల యూనిట్ల ఫ్రీ ఇప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటేనే అని మెలిక ఐదు వందల సిలిండర్ల విషయంలోనూ మారిన మాట మూడేళ్ల సరాసరి ప్రకారమే బి సబ్సిడీ సిలిండర్లు అప్పుడు ఎల్ఆర్ఎస్ గుదిబండ అంటూ ప్రచారం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రజలకు ఉపయోగమనే సెంటిమెంట్లు స్టేట్మెంట్లు ఆరు వాయిదాలు వేసినా కూడా మూడు ఎకరాలు దాటని రైతు బంధు అంటూ కూడా చూడొచ్చు సో ఇక్కడ ఏంది అంటే చాలా క్లారిటీ అండి తెలంగాణ ప్రజలరా ఇక్కడ చాలా చిత్ర విచిత్రం ఏంటంటే మీకు తెలుసో లేదో తెలియదు కానీ నిజమేంది అంటే యో ఇక్కడ ఇది అప్పట్లో తప్పు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పు అన్నారు ఇప్పుడేమే కరెక్ట్ 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 అంటున్నారు ఎన్నికల టైంలో రెండు వందల యూనిట్లు అందరికీ అన్నారు ఇప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటాయని మెలిక ఐదు వందల సిలిండర్ల విషయంలో కూడా గది అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో అందరికీ తెలుసుకోవాలని ఉన్నది కదా గ్యాస్ సిలిండర్లు దానికి సంబంధించిన పంచాయతీ ఏంటి అంటే ఇప్పుడు క్లారిటీ ఇంత జోడూరి ఎన్నికలకు ముందు అందరికీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ప్రతి ఇంటికి ఐదు వందలకే సిలిండర్లు ఇస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి కుండ బద్దలు వచ్చి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త ప్రచారం చేసిన తీరు ఎన్నికల తర్వాత పేదరికానికి ప్రామాణికం రేషన్ కార్డే కార్డు ఉన్న వాళ్ళకే సంక్షేమ పథకాలకు అర్హులు అయితే తెలంగాణలో దాదాపు ఎనభై శాతం ప్రజలకు ఎంఎం రాడు దిగింది ఓకేనా ఇక్కడ ఇక వీళ్ళు ఏంది అంటే వాళ్ళకి అన్యాయం చేసి మన భాషలో చెప్పాలంటే మోసం చేసి ఇంకా చెప్పాలంటే ఊరిచ్చి ఊరిచ్చి ఊరగానే దొంగలు ఎత్తికపోయినట్టే అయిపోయింది నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలరా నేను ప్రజల కోసం పనిచేస్తున్నవాడు చెప్తున్నా ఎన్నికల ముందేమో ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కరికి అమలు చేస్తాం ఆరు నూరైన పేదోడు ఉండని మధ్యవర్తి మధ్యతరగతి ఉండని దళి దళితుడు దళితుడు ఇట్లా రకరకాల ధనవంతుడు మధ్య తరగతి పేదరికం ఇక్కడ సబ్బండ వర్గాలకు ఇక్కడ ఒక క్యాస్ట్ లేకపోతే ఇక్కడ ప్రామాణికంగా ఏది లేకుండా అందరికీ పూర్తి స్థాయిలో కూడా అందజేస్తామంటూ కూడా చెప్పిన పార్టీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బడ్జెట్ ఒక రాష్ట్ర బడ్జెట్కు మించిపోయి అయితే ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తమాషా అనుకుంటుర్రా నాలుగు కోట్ల మంది అండి ఎనిఫామ్లు వచ్చినాయి చూసిరు కదా కోట్ల అల్లున్నది ఇప్పుడు కూడా గదే ఉంటుంది ఇక్కడ పంచాయతీ సిలిండర్ మహిళల పేరు మీద ఉంటేనే వర్తింపు మూడేళ్ళు వాడని సిలిండర్లు సరాసరికి లెక్కిస్తారు దాని ప్రకారమే ఇప్పుడు సబ్సిడీ సిలిండర్లు ఇప్పుడు కుటుంబ సభ్యులు పెరిగి వినియోగం పెరిగిన పరిగణలోకి తీసుకోరు కోరుని ఇక చూడది ఫస్ట్ ఎంత ఘోరం అంటే మహిళల మహిళల పేరు మీదనే సిలిండర్ ఉండాలి ఇప్పుడు ఇదేమన్నా భారత రాజ్యాంగంలో ఉండదా ఏమన్నా మహిళలు మాత్రమే సిలిండర్ ఉండాలి అన్నట్టు లేదు కదా పురుషుల పేరు మీద ఉంటుంది ఇప్పుడు నా పేరు మీద సిలిండర్ ఉన్నది అంటే నా ఇంటికి సిలిండర్ ఇవ్వవా అయిపోయింది కదా ఒకటి ఇప్పుడు నాలు పని అయిపోయిందా రెండోది సిలిండర్ మహిళ పేరు మీద ఉంటేనే వర్తింప ఇక రెండోది ఏంటంటే మూడేళ్ళు వాడని వాడిన ఏంది మూడేళ్ళు వాడిన సిల సిలిండర్ల సరాసరి లెక్కిస్తారు దాని ప్రకారమే సబ్సిడీ సిలిండర్లు ఇప్పుడు కుటుంబ సభ్యులు పెరిగి వినియోగం పెరిగినా కూడా పర్యనలోకి తీసుకోరాదట రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు తొంభై ఏడు లక్షలు మరి రాష్ట్రంలో జనాభా ఎంత నాలుగు కోట్ల మంది ఆ సో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సర్కార్ గుర్తించిన లబ్ధిదారులు కేవలం ముప్పై తొమ్మిది లక్షలట అయిపోయా ఇంకెక్కడ అయిపోయింది కదా తెలంగాణ సమాజమా ఆలోచించండి ఐదు వందల గ్యాస్ సిలిండర్ కోసం సర్కార్ గుర్తించిన లబ్ధిదారులు కేవలం ముప్పై తొమ్మిది లక్షలే తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ తెలంగాణలో నలభై ఏడు లక్షల మంది దాంట్లో కేవలం ప్రభుత్వం ఇచ్చేది మాత్రం ముప్పై తొమ్మిది లక్షల మందికే ఇక దీనికోసం విడుదల చేసిన నిధులు కేవలం ఎనభై కోట్లు డబ్బులు మొత్తం కట్టి సిలిండర్ తీసుకుంటే ఐదు వందల పోను మిగిలినవి అకం అకౌంట్ లో వేస్తామని ప్రకటనే చేశారు ఇక ఏమున్న దానికి దీనికి తేడా ఉన్నది ఇక పైసలుగా ఇచ్చినా కాళ్ళు ఇచ్చేది మనం చేసుకున్నాం మళ్ళీ మన అకౌంట్లో పడతాయో లేదో తెలియదు ఆడోడు పైన ఆగి అంటాడు కింద ఆగి అంటాడు ఒకడు ఇక ఏంది అంటే ఇది ఒకటి పంచాయతీ ఉంటుంది మీద ఆగినాయంటే ఆకాశంలాగినాయా మధ్యలో అంటే గాయలు ఆగినాయా మరి కింద ఆగినాయి అంటే అనేది కూడా ఎవరు చెప్పలేరు ఇది ఒక పంచాయతీ తెలంగాణ పైన ఆగి అంటే ప్రభుత్వం ఆపిందా మధ్యలో ఆయనా అంటే జిల్లా కలెక్టర్లు ఆపిరా ఈ క్లారిటీ ఇవ్వక తెలంగాణ సమాజాన్ని అయోమయంలో చేస్తున్నారు ఎన్నికల ముందు ఏమో అందరికీ ఆరు గ్యారెంటీలు అన్నారు ఇప్పుడేమో కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటున్నారు ఇక జనాలకు రివర్స్ షాక్ ఏందంటే ఎన్నికల ముందు గృహజ్యోతి పథకం ఉంటుంది ఈ గృహజ్యోతి పథకం కింద రెండు వందల ఉచిత విద్యుత్ అందిస్తాం అందరికీ ఈ స్కీమ్ వర్తింపజేస్తాం ఎన్నికల తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఉంటేనే ఆధార్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు గత ఏడాది సరాసరి విద్యుత్ వినియోగాన్ని లెక్కించి అంతే ఇస్తామని ప్రకటన ప్రజలలో వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది ప్రతిదానికి తెలంగాణలో మొత్తం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి సంఖ్య తొంభై ఏడు లక్షలు కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా తెల్ల రేషన్ కార్డులు ప్రభుత్వం గుర్తించిన మాత్రం ముప్పై తొమ్మిది లక్షలే పాటు ఇంకొక మాట ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నాలుగు కోట్ల మంది జనాభున్నారు ఇక అభయాస్తం ఫామ్లకు సంబంధించి ఎట్లా అయిందో తెలుసు ఇక మరి ఎట్లెట్లా లెక్కేస్తారు ఈ రెండు కోట్ల కుటుంబాలకు కోచి కుటుంబాలకు సంబంధించి ఏ విధంగా వేస్తారు అనేది ఇక్కడ ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లకు మీకు తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీ మగవారి పేరు మీద పురుషుల పేరు మీద గనక గ్యాస్ సిలిండర్ ఉంటే కొర్రి అయిపోయినట్టే గతంలో మీరు ఎన్ని వాడిల్లో దాని ప్రకారమే లెక్కిస్తారు ఇంకా మూడో అంశం ఏంటంటే ఈ రేషన్ కార్డు ప్రాతిపాదికనే మాత్రమే గ్యాస్ సిలిండర్ మీకు వస్తుంది లేకపోతే గోవింద హరి గోవింద అనడమే నేను చెప్తున్నా కదా ఇది క్లారిటీ ఇక రెండోది ఏంటంటే ఇది రెండు వందల యూనిట్లు అనేది అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే తొంభై ఏడు లక్షలు అంటే ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తుంది ఇది ప్రజలలో వ్యతిరేకత రావడంతో పక్క పెట్టిల్ ఇక రైతు బంధుపై రోజుకో మాట ఎన్నికలకు ముందు అంటే డిసెంబర్ తొమ్మిదిన ఇంద్రమ్మ రాజ్యం వస్తుందని అదే రోజున రైతు బంధు వేస్తాం అధికారంలోకి వచ్చాక అంటే డిసెంబర్ ఇరవై ఏడు డిసెంబర్ ఆల్రెడీ ఇచ్చేసాం అప్పుడు మొట్టమొదటిసారికి వచ్చి చెప్పారు ఇది చాలా ఏంటంటే చాలా మంది తెలంగాణలో అరవై లక్షల మందికి సంబంధించిన పంచాయతీ ఇది ఒక్కసారి ఎన్నికల ముందు ఏమన్నారంటే డిసెంబర్ తొమ్మిదిన ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది అదే రోజున రైతు బంధు వేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చెప్పిళ్ళు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఏడో తారీఖునే ఆల్రెడీ ఇచ్చేసిన వర్రవాడ కారుకుతలు కూసే సన్నాసి మైండ్ ఉన్నదా ఏం మాట్లాడుతున్నావు సన్నాసి అని ఇటీలు మేము ప్రశ్నించినందుకు ఇగో ఇరవై ఆరు జనవరి డిసెంబర్ తొమ్మిదిన నా రైతు బంధు వేసినాం ఇరవై ఐదు ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇరవై ఒకటి ఫిబ్రవరి మార్చి పదిహేను వరకు రైతు బంధు వేస్తాం క్వశ్చన్ మార్క్ ఇరవై ఆరు ఫిబ్రవరి మార్చి ముప్పై ఒకటి వరకు రైతు బంధు వేస్తాం రైతు బంధు రాలేదనేటోళ్ళు సన్నాసులు అన్న సీఎం రైతు బంధు అడుగుతే చెప్పుతో కొట్టాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో కాంగ్రెస్ నేత ఇప్పటికీ మూడు ఎకరాలు ఆ ఏంది దాటని రైతు బంధు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే ఇక్కడ మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ ఏంటంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం అవుతుందంటే అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదని చెప్పారు చెప్పిన తర్వాత ఏమైంది అంటే ఇరవై ఏడో తారీఖు అంటే డిసెంబర్ తొమ్మిదిన గవర్నమెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది వచ్చినాక ఇరవై ఏడుకి వేసినా ఏ ఆల్రెడీ వేసేసిన ఎవరు రావడం మరి ఏం మాట్లాడుతున్నాయి ఏ వాళ్ళు ఇక ఇట్లా పంచాయతీ పెట్టిల్ వేసినామని చెప్పేసి కానీ ఇప్పుడు నిన్నటికి మొన్నటికి ఇక చూడరి ఏమని చెప్తున్నారు అంటే మొత్తానికి ఇది మార్చి ముప్పై ఒకటి వరకే ఇస్తా అంటున్నారు మరి మార్చి తర్వాత ఏమొస్తుంది ఏప్రిల్ వస్తుంది ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది మే వస్తుంది మే తర్వాత ఏం చెప్తారు మళ్ళీ రైతులు మళ్ళీ సాగు చేసుకుంటారు అంటే జూన్ జూలైలో పంటలు సాగు చేసుకుంటే మళ్ళీ ఎప్పుడెత్తావు డిసెంబర్కి మళ్ళీ డిసెంబర్ ఎప్పుడెత్తావు మార్చికి వేస్తావు ఇగో ఇది ప్రభుత్వం యొక్క పాలన ఇక మీరు క్లారిటీగా చూసుకోవాలి ఇక దీంతో పాటుగా ఎల్ఆర్ఎస్ తెలంగాణ ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సంబంధించి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు సంబంధించి లే లేఅవుట్లకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ స్కీమ్కు సంబంధించి టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం అంటే బీఆర్ఎస్ అయిపోయింది ఎల్ఆర్ఎస్ అయిపోయింది ఎంఆర్ఎస్ చేస్తాడట మీరిద్దరే పెళ్ళం మొగన్ని ఎవరు ఏంది మీరిద్దరే ఊ కొడుకో పెళ్ళాం మొగని ఎవనికి గ్యారంటీ పైసలు తీసుకొని పెళ్ళాం మొగడికి కూడా రిజిస్ట్రేషన్ చేస్తుందట రేవంత్ రెడ్డి ఆందోళన పడకండి ఎల్ఆర్ఎస్ కట్టండి టిఆర్ఎస్ సర్కార్ ప్రజల రక్తాన్ని పీల్చ రక్తాన్ని పీల్చాలని చూస్తున్నది ఇక చూడోరి మీరు ఇద్దరే ఉంటారు కదా ఇప్పుడు పెళ్ళమ్మగారు సంబంధించి గ్యారంటీ ఉంటుంది కదా ఏంది పైసలు తీసుకొని పెళ్ళానికి మొగుడికి కూడా రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఇష్టం వచ్చిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తారు మీరు ఆగమాగం చేస్తున్నారు అనే పంచాయతీ ఇక్కడ ఏంది అంటే బట్టి విక్రమార్క సంబంధించి అప్పుడు స్టేట్మెంట్ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది నో బీఆర్ఎస్ నో టిఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తాం వారెవ్ ఎల్ఆర్ఎస్ గుదుబండలా మారింది తక్షణమే రద్దు చేయాలి దీనిపై న్యాయ పోరాటం చేస్తాం హైకోర్టులో పిల్ వేశాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారంలోకి వచ్చాక గతంలో దరఖాస్తు చేసుకున్న వారు డబ్బులు పూర్తిగా చెల్లించి మార్చి ముప్పై ఒకటిలోకి ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి ఇది లక్షలాది మంది ప్రజలకు మేలు చేస్తే నిర్ణయం దిగువ మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తుంది మరి ఈ ఈ మూడు లంగమాటలను ఏమంటారు ఇప్పుడు ఏం లేదు ఇక్కడ ఎల్ఆర్ఎస్ గురించి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి కొంత కొంత ఫీజు వెచ్చి ఫీజు పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోర్రీ ఎందుకంటే మీకు ఇబ్బంది కాదు మళ్ళీ ఫీజులు కట్టకుండా ఉచితంగా చేసినా ఎవడు పడితే ఏదన్నా మీ పేరు మీద ఇంకోటి పెళ్ళం అంటారు ఇంకోటి అతడు అంటారు ఇంకో అత్తడు ఆగమాగా ఉంటది కాబట్టి ఈ పంచాయతీ ఎందుకు పూర్తి స్థాయిలో మీకు చట్టబద్ధత కల్పిస్తుంది ఇది మున్సిపల్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఇక్కడ బచ్చి విక్రమార్క ఒక వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఒకటే పార్టీ మళ్ళీ వేరే పార్టీ కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు పాపం ఏందంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మంచి చేసింది కానీ దాన్ని ఏంటంటే ఇక బాగా తిన్నాక ఏ పాకు తీయనవుతుంది అన్నట్టుగా షేద సేది మొత్తం పోయినాక ఇప్పుడు తీపి అయిపోయినట్టుగా వీళ్ళకి అట్లయిపోయింది నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి మంచి చేసిండు ఆయన కావాలని పాపం అధ్వానంగా చేసినాం గాని ఏది మనం చూసినే ఇది తెలంగాణలో ఏం జరుగుతుందో చూసు ఇక ఇంకొక అంశం కూడా ఉన్నది ఇది నిన్న కేటీఆర్ అన్న రఫ్ ఇచ్చాడు ఏంది మూడు బ్యారేజీలను కూల్చేందుకు కుట్ర సర్కార్ పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు మార్చి ఒకటిన చెలో మేడిగడ్డకు పిలుపు నూట యాభై మంది ప్రజాప్రతినిధితో పర్యటన కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ ఆహ్వానం ఆ పీపీటి మేడిగడ్డ సందర్శన డ్రామాలు అయిపోయాయి ఇకనైనా రిపేర్లు చేసుకోండి రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్న కేటీఆర్ రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా రైతు ప్రయోజనాలు అందరికీ ముఖ్యం ముఖ్యంగా ఉండాలి కాపద్యాహం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు రిపేర్లు నిర్వహించాలి రానున్న వేసవిలో మంచి నీళ్లు ఇవ్వలేమని సాగునీళ్ళు ఎట్లిస్తామని ప్రభుత్వం అధికారులే చెప్తున్నారు అవసరమైతే మాపై దుష్ప్రచారం చేయకండి చేయండి ఇకనైనా ఇవ్వారం అవసరమైతే చేయర్రీ కానీ రైతుల జీవితాలకు మాత్రం దెబ్బతీయద్దు వారి పంట పొలాలకు అంటూ చాలా క్లారిటీగా చెప్పిండు కేటీఆర్ కేటీఆర్ కు సంబంధించి ఏమంటున్నాడు అంటే కేటీఆర్ అనే కాదు అందరు ఆలోచించాల్సిన విషయం ఏందో తెలుసా మీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరి చెప్తున్నా దయచేసి తెలంగాణ సమాజమా మన ఇంట్లో మన నాన్న ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబంలో పిల్లలు కానీ ఆ కుటుంబ పెద్ద తండ్రి భార్య ఏంది తల్లిదండ్రులు ఉన్నంత వరకు కుటుంబ పిల్లలకు ఎలాంటి ఏంది అంటే బాధ్యతలు కానీ భరోసా ఏం అవసరం లేదు ఏదున్న అమ్మా నాన్న చూసుకుంటారు ఏదున్న అమ్మా నాన్న చూసుకుంటారు అనే ధైర్యంతో పిల్లలు ఎట్లా బతుకుతారో తెలంగాణకు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నంత వరకు గోసరాదు ఒకవేళ వీళ్ళు కావాలని కుట్రలు కుతంత్రాలు చేసి గనక కాళేశ్వరం ప్రాజెక్టును కూల్ చేస్తే మనం దిక్కు దివాణా అవుతాం తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉండే నాకు అప్పుడప్పుడు ఇస్తుంది గోదారి గోదారి చుట్టూ నీళ్లు ఉండి సుక్క నా తెలంగాణ భూమి అనే ఒక పాట పాడుకున్నాం ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏం పాడతారు తెలుసా మంచిగా మన పై తెలంగాణ ప్రజల పైసలతో వచ్చిన దాన్ని వీళ్ళు ఓర్వలేక వ్యక్తిగత కక్షల పోయి కూల్చేస్తే రేపు పొద్దుగాల మనం బ్రతుకులు ఎట్లుంటాయి అంటే ఇప్పటికే పల్లెళ్లలో నెర్రలు బారిన పొలాలు నీళ్లు లేక బోర్లు వేస్తున్న రైతాంగం పూడికతీత పనిలో బిజీగా ఉన్న ఎవరు ఆ భూ యజమానులు రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న అంటే నీళ్లు లేక అల్లాడిపోతామన్న తెలంగాణలా జర బాంతన్ ఆలోచించుర్రే బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టు మంచిగానే కట్టిందన్నా అనవసరంగా మీరు కావాలి అలా అవినీతి జరిగింది అని గతంలో ఆరోపణలు చేసిర్రు అవినీతి అని కాగి రిపోర్ట్ ఇచ్చే ఇంకేముంటదల్లా ప్రాజెక్ట్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తున్నా అనేక ఇల్లులు కడతాం కొన్నిసార్లు స్లాబ్కు సంబంధించి పగుళ్ళు వస్తాయి గూడల పగుళ్ళు వస్తాయి లేకపోతే ఎక్కడన్నా ఏదైనా వాటర్ లీకేజ్ అయితే ఇవన్నీ జరుగుతాయి సర్వసాధారణంగా జరుగుతాయి అది ఎవరిది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అక్కడికి పోయి అరే మాలీరా ఇటుక పెట్టి ఈరా సలాకులు ఈర్రా సిమెంట్ ఇర్రా అని ఆయన బట్టి చేయలే కదా ఒక సంస్థకు ఇచ్చిండు ఆ సంస్థ ఏ విధంగా పగడిబందీగా చేయాలి చేయకపోతే ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాలి కానీ మనం తా ఇంటింటికి నేను చెప్తున్నా అక్కలారా అన్నలారా చెల్లెలారా తమ్ముళ్ళారా ఆలోచించుర్రీ ఒకప్పుడు బిందెల పంచాయతీ ఉండే నీళ్లు లేక ఎడ్ల బండ్ల మీద ఏది పూర్తిగా డ్రమ్ములు ఏంది ప్లాస్టిక్ డ్రమ్ములు వేసుకొని పోయి బాయి పోయి మూట కొట్టుకొని తీసుకొని ఇంటికి వచ్చేది దాని తర్వాత కూలి పోతే ఐదు గంటలు లేచి ఆరు గంటలకు షిల్కల్లలో ఉండి పన్నెండి ఇంటికో పదకొండు ఇంటికో రెండు ఇంటికో వచ్చేది రాగానే ఇంటికాడ కాసేపు ఏంది కూర్చొని ఇంత బువ్వ తిని మళ్ళీ బిందలు పట్టుకొని సాయంత్రం ఏడింటి దాకా బాయిల ఇటు పోయి కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకునేది అప్పుడు ఎట్లుండే రోజులు ఇప్పుడు ఎట్లుండే కేసీఆర్ పరిపాలన అనేది చూడరు రేపు మళ్ళీ అలాంటి రోజులు తెచ్చుకుంటాం అంటే ఎవ్వరు ఏం చేయలేడు పోరాటం చేయాల్సింది ఇక్కడ తెలంగాణ ప్రజలే వీళ్ళు చేసి కేటీఆర్ అనే వ్యక్తి ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసింది చేసిన దానికి మరమత్తులు చేసి ఉండాలి కానీ లేదు దాన్ని చేస్తాం దాన్ని పడగొడతాం అంటే ఇక తెలంగాణ సమాజమే ఆలోచించుకోరి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రేపు భవిష్యత్తులో జరగబోయే దానికైతే ఇంకొకటి కూడా పాపం ఏంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ నుడుతున్నారు గతంలో కేసీఆర్ నల్గొండ సభలో అడే బొందలగడ బొందలగాడ చూద్దామని పోదామని ఆ వీడియోను కాల్ చేసి దీనికి యాడ్ చేస్తున్నారు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూల్చబోతుంది అక్కడ జరగబోయే ఆ అంశం ఉంది కాబట్టి దాన్ని తెలియజేయడానికి బీఆర్ఎస్ పార్టీ పోతున్నది పోయి క్లారిటీ ఇస్తుంది ఇది ఇది ఏంది వాళ్ళు ఇంజనీరింగ్ నిపుణులతో సహా పోతున్నారు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు గతంలో మన బతుకులు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే కాస్త కూస్తో మారినాయి కదా ఎందుకు ఇట్లా కావాలని కాకపోతే ఇక నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇయ్యో ఊరిని సీఎం మాట్లాడుతుంటే సగం కాలి చేవెల్లెలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ వెలవెలబోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం మొదలు తర్వాత పెద్ద సంఖ్యలో కూడా జనాలు సభ నుంచి వెళ్ళిపోయారు దాదాపు సగం మంది సభ నుంచి తిరుగు ముఖం పట్టారు సీఎం మాట్లాడడం పూర్తయ్యేసరికి సగానికి పైగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినాయి మరి ఎవరు ఉంటారు ఎందుకుంటారు ఏం అవసరం చెప్పు నిజంగానే వీళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన మాటలు అన్ని నిలబెట్టేది ఉంటే ఖచ్చితంగా కూడా చేసేటోళ్ళు ఇప్పుడు ప్రతిదానికి తెల్ల రేషన్ కార్డు అంటే ఏడదే వాళ్ళు తెల్ల రేషన్ కార్డు మేమన్నా దాన్ని ఏమంటారు టైప్ చేసి కొత్తది పట్టుకరావాలా ఇక కథ తెలంగాణ ప్రజలారా గిట్టున్నది ఇక దాంతో పాటుగా నిన్న మరో జర్నలిస్ట్ మీద దాడి జరిగిందని చెప్పినా కదా జర్నలిస్ట్ కు సంబంధించి ఈ దాడులను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గతంలో కూడా నాలాంటోడు నేను కూడా ఇరవై వేల వీడియోలు చేసిన ప్రభుత్వాన్ని ముచ్చెంటలు పట్టిచ్చిన అబ్యూజ్ పదాలు వాడిన దారుణంగా విమర్శించిన ఈ రోజు విమర్శించే జర్నలిస్టుల మీద నేను దాడులు చేస్తా మేము కొడతాం అంటిగా అది మీ కర్మ నేను ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదు మీడియాకు స్వాతంత్ర్యమే లేదన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగిన వారం రోజులు గడవ ముందుకే తాజాగా మరో జర్నలిస్ట్ మీద దాడి జరిగింది రంగారెడ్డి జిల్లా చేవెలలో న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న రూప రిపోర్టర్ రఘుపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా నరేందర్ పై కూడా పూర్తి స్థాయిలో ఇగో ఇట్లా దాడి చేసింది ఈ దాడులు దేనికి సంకేతం అనేది కూడా ఆలోచించాలి నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పేది ఒకటే మాట దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు జరుగుతున్న ఈ అన్యాయాలను అక్రమాలను జర్నలిస్టుల మీద దాడు మీరు అనుకుంటారే జర్నలిస్టులు ఏమి ఉన్నది ప్రభుత్వాన్ని తీర్తాను వీళ్ళ పార్టీ వెనుక బీఆర్ఎస్ ఉండొచ్చు ఇంకో పార్టీ వెనుక ఆ బీజేపీ ఉండొచ్చు ఇంకో పార్టీ కనుక ఇంకో ఛానల్ వెనుక ఇంకోళ్ళు ఉండొచ్చు అనుకో ఎవ్వెనక లేడు వాస్తవాలని చెప్తున్నారు మీకు అర్థం కాకపోతే నిన్న కూడా చెప్పిన యూట్యూబ్ రెవెన్యూ ఎంత ఏం కథ అనేది ఇగో ఈ వీడియోలల్లో కూడా చెప్పిన మీరు కావాలంటే ఇగో పోయి చూసుకోరు నేను చెప్తున్నా కదా మళ్ళా తెలంగాణ ప్రాంత బిడ్డలందరి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది ఏం కథ అనేది క్లారిటీ కూడా ఇస్తున్న పరిస్థితి కనబడతాను ఇగో యూట్యూబ్ ఛానల్లో ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తా చెప్పినా కదా ఇక్కడ మీరు దయచేసి ఆలోచించాల్సింది ఏంటంటే మేమేం మా స్వార్థాల కోసం మా కుటుంబాన్ని మా వదిలేసి దాంతోపాటు అన్ని రకాలుగా కేవలం తెలంగాణ సమాజం కోసమే కొట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్ర ఆకృత్యాలను అన్నింటినీ కూడా మరి వంద రోజులు టైం ఇచ్చినారా వాడు ఇస్తాడు భావి వంద రోజులు ఏంది ఇప్పుడు ఒక మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టో ఐదు సంవత్సరాల అమలు చేస్తా అంటాడు ఐదు సంవత్సరాల వరకు ఇక మాట్లాడకుండా ఇక చేతులు కట్టుకొని ఒక ప్లాస్టర్ తెచ్చుకొని మూతికేసుకొని ఇట్లనే అది న్యాయస్థానంలో దేవతనేమో కళ్ళ కళ్ళగంతలు కట్టుకుంటుంది మేమేమో ఇట్లా ప్లాస్టర్ పెట్టుకొని పెన్ను మళ్ళ మళ్ళా ఇప్పుడు ఏంది అంబేద్కర్ ఏమో ఇక్కడ బుక్ పట్టుకుంటాం మనం ఇట్లా పెన్ను పట్టుకోవాలి పెన్ను పట్టుకొని కుడి చేత పట్టుకొని ఇట్లా నాయకులేమో చెవులు మూసుకొని ఇక మేము వెయిట్ చేయాలి ఇంతే ఇక నిజాలని చెప్పాలి అరే ఇప్పుడు ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రి ఉన్నాడు సెక్యూరిటీ ఎవరి పైసలు ఇస్తాంది అది ముఖ్యమంత్రి అలా జీతం ఎవరిత్తాడు మనం ఎవరు పన్ను గడుతారు మనం వాళ్ళు మొత్తం ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది మన పైసలు మరి మనం కామ ఎట్లుండే మనమే మనమే పైసలు ఇచ్చి మనమే ప్రభుత్వానికి సంబంధించి మనకే పూర్తి స్థాయిలో నష్టం వాటిల మనమే దాన్ని ఇచ్చుకోవాలి ఇదా ఈ జర్నలిస్టుల మీద దాడులు అనేది కాదు మీరు అనుకుంటున్నారు చాలా మంది జర్నలిస్టుల మీద దాడులు ఆ వర్గానికి సంబంధించి ఏదైతే రేపు జర్నలిస్ట్ అనేది నీ కుటుంబం దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది ఈ రోజు జర్నలిస్ట్ శంకరో రఘు లేకపోతే ఈ నరేందర్ వీళ్ళ మీద జరిగినాయి కదా రేపు పొద్దుగాల మంచి దాకా వచ్చినప్పుడు అర్థమవుతుంది వాస్తవం ఏంటంటే దాడులు అనేది ఎక్కడ ప్రోత్సహించరు ఎందుకంటే దానివల్ల విధ్వంసం జరుగుతుంది మీరు గతంలో కూడా చూడొచ్చు ఇప్పుడు ఏదైనా ఎన్కౌంటర్ జరిగింది ఇరు వర్గాలకు సంబంధించి వీళ్ళు చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోతారు ఇలా దెబ్బ పడ్డది కాదని వాడు కాంగు ఉండడు కదా రేపు ప్రతీకారం వాడు ఎవ్వడు ఏంది ఆరాదితాడు పోతేనే పైజల్ని ఆస్తులు మొత్తం మంచిది ఆ తర్వాత వాన్ని వానేస్తాడు వారు మళ్ళీ వీనేస్తాడు ఇగో ఇదే కథ అవుతుంది అందుకే దాడులను ప్రోత్సహించరు మీరు అనుకుంటారేమో ఇప్పుడు కలం కలం దలుచుకుంటే ప్రభుత్వం నిలబడుతుంది కలం దలుచుకుంటే ప్రభుత్వం గోలిపోతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండు నేను డేట్తో సహా చెప్తున్నా ఇయర్తో సహా చెప్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు ఈ కలంతో కూడిపోయినాయో గుర్తు పెట్టుకోరు మీరు రేవంత్ రెడ్డి యూట్యూబ్ లో వద్దన్నాడు కదా సరే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వమన్నారు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ మీరు ఏమన్నా మాట్లాడరు ఒక వ్యక్తిగతం కుటుంబ సభ్యులు తప్ప ఏమన్నా మాట్లాడు నేను ఏమన్నా అనమను రి ఆయనకు ఆ ధైర్యం చెప్తున్నా సరే వైయాప్తి వేయి చేస్తాను రేవంత్ రెడ్డికి ఆయన ఏమను బావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఎవరి మీద దాడి జరిగినా నేను వెంటనే రాజీనామా చేస్తా సీఎం పదవికి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏమన్నారు ఏ ఒక్క జర్నలిస్ట్ మీద ఒక్క దాడి జరిగినా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రిజైన్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డిని అనమనురు రి గంతే గంతేసాలు ఎక్కువ అద్దీగా మళ్ళీ ఇంకా మనం ముచ్చట కూడా మాట్లాడుకునే అవసరమే ఉండదు నేను చెప్తున్నా కదా మళ్ళీ ఇంకేం ఇంకేముండదు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మీరు ఇంకేం మాట్లాడినా ఏముండదు హైదరాబాద్ సీటును గెలవాలి అజదుద్దీన్ ను పార్లమెంట్ లో పోనీయొద్దు కిషన్ రెడ్డి ఎంఐఎం ఎక్కడ ఉంటే అక్కడ రౌడీజమే ఆ పార్టీ ఉన్న చోట అభివృద్ధి జరగదు బీజేపీకి ముస్లిం మహిళలు అండగా ఉంటారని వ్యాఖ్య ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విజయ సంకల్ప యాత్ర అంటూ కూడా చేస్తున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీకి సంబంధించి విజయ సంకల్ప యాత్ర చేస్తుంది ఇక దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం మొత్తానికి ఇక గిరి గిది గిది చూడాలి నిజంగా ఘోరం అయితే తెలుసా ఆరేళ్లు నిండితేనే ఫస్ట్ క్లాస్ లోకి అడ్మిషన్ రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు పుచ్చి సంవత్సరం కూడా కాలేదు వానికి ఫీజు లక్ష అమ్మో ఈ కెమెరా పట్టుకొని పోతే హైదరాబాద్ పుచ్చి ఏడాది అవుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మా అనరాదు నాన్న అనరాదు వీన్ని రెడీ చేస్తారు వానికి బుక్కులు ఇస్తారు వ్యాన్ ఇస్తారు వాడాడి వేసి అవుతా అంటే చిన్న పిల్లగాడితే నిద్ర అవుతారు మళ్ళీ సాయంత్రం తీసుకొస్తారు యాడాది గడవ ముందుకే ఇస్తారు మళ్ళీ వాళ్ళకు ఫీజులు ఎంత ఈ చిన్నారి తల్లులకు లక్ష రెండు లక్షలు మళ్ళా మూడు లక్షలు ఇక మనం వాళ్ళు ఏసీలు పెట్టి చదివితారో నాకు తెలిసి భూమికి వెళ్ళి గ్రహాంతరం ఇక అంగారక కృషుడు గ్రహాలు ఉంటాయి ఇక చంద్రుడు అక్కడికి తీసుకెళ్ళి ఏమన్నా చదివితారో చదులేదు కానీ ఆ ఫీజులు ఏంది ఆ కథ ఏంది ఆ లక్షణం ఏంది ఆరు సంవత్సరాలు కాదు నన్ను అడిగితే పదేళ్ళు పెట్టినా తప్పలేదు సమాజం గురించి అన్న తెలుసుకుంటాడు ఆడేలోపు ఇంత ఘోరమా ఇక దాంతోపాటుగా మరో మరో ఇగో పత్రికలలో మీరు చూస్తున్నారు కదా నేను అన్ని చూపెడుతున్నాను ఎందుకంటే రేపు రేపు ఏమేం జరుగుతుంది అంటే ఈ పత్రికలు రాసే రాతలు ఎట్లుంటాయి అనేది మనం చూడాలి ఇక అంతరిక్షంలోకి ఆ నలుగురు ఓతుర్ను నిన్న చూసిరు కదా మొత్తానికి గగన్ గగన్యాన్ వ్యోమల్గా ఏంది దాదాపుగా నలుగురు పేర్లనైతే అయితే పెట్టిల్లు దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఆ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ దాంతో పాటు అజిత్ కృష్ణన్ అగద్ ప్రతాప్ దాంతో పాటు వింగ్ కమాండర్ కి సంబంధించి శుభాబ్ శుక్ల సైతం సంబంధించి మొత్తానికి వీళ్ళు అంతరిక్షంలోకి నలుగురు అయితే వెళ్తున్నారు దానికి సంబంధించి కూడా చూస్తున్నాం సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చిత్ర విచిత్రాలకు సంబంధించి మనం ఎప్పుడైనా చూడొచ్చు కానీ నేను ఒక విషయం ఏమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ ఏం జరిగినా కూడా దయచేసి మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఒకటే అంశం మన తెలంగాణలో జరుగుతున్న ఈ ప్రతి దాన్ని కూడా అడ్డుకోవాలి ఈ రోజు మాకేమైంది మేము మంచిగానే ఉన్నాం ఎవరి మీద జరుగుతే ఏముంటుంది అనేది మీరు ఆ ఆలోచనకు పోతే మాత్రం రేపు భవిష్యత్తులో ఇంకో రకంగా ఉంటుంది దాని తర్వాత పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మాత్రం మనం ఏం చేయలేము సో దయచేసి నేను చెప్తున్నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటుగా ఇంకొకటి నేను ఏమంటున్నానంటే వైఆర్టీవీకి సంబంధించి డైరెక్ట్గా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైన న్యూస్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తుంది రేపు భవిష్యత్తుకు సంబంధించి పూర్తిగా కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్కు సంబంధించి ఈ హామీలు ఏదైతే ఉన్నదో ఆ హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఈ ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఇప్పటివరకు అయితే చర్యలు తీసుకోలే దీనిని మళ్ళీ మళ్ళీ చూపెట్ట చర్యలు అయితే ఇప్పటి ఇప్పటివరకు దీని మీద ఇంకెవరు మాట్లాడలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మాట్లాడాలి